हेलो हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल स्वराज रेसिपीज़ अंदर बहुत नेन बहुत नेन मंची स्पेशल डिश इंट्रोड्यूस अदेंटे दाल तड़का दिगड़ पप्पे चाल चाल बहुत मरेला चूसदा लेट्स गेट इन टू द प्रोसेस दी का मूड टमाटालू पचिमिरपकायलू अंड रेंडु रकाल पप्पुलु पेसरपप्पु कंदिपप्पु आर कंदिपप्पु इंका एर्रपप्पु अंटारु कदा अदि एदैना तीसुकोवच्चु ओके पप्पु तीसुकुंदाम इप्पुडु फस्ट नेनु कंदिपप्पु तूर्दालु अंटारु कदा नेनु 1.5 कप तीसुकुंटुन्नानु चूस्तुन्नारु कदा हाफ कप कूडा वेस्तुन्नानु इदि एर्रपप्पु मैसूर पप्पु अंटारु रेड दाल उंटुंदि कदा అది వేస్తున్నాను అన్నమాట దీంట్లోకి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ అది వేస్తే ఇదే కొడుతు దేస్తే అదే కొడుతు ఏంటంటే మళ్ళీ పప్పులు ఎక్కువైపోతే కొంచెం పొట్ట స్టమక్ హార్డ్ అవుతుంది సో రెండు రకాల పప్పులు సరిపోతాయి ఇప్పుడు నీట్గా వీటిని కడిగేసుకోవాలి ఈ పప్పుల్ని మిక్స్ చేసేసి చక్కగా వాష్ చేసేసుకుందాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసేసుకొని మనం వేయించుకోవాలి కాబట్టి నీట్గా వాష్ చేసుకుందాం చూడండి వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడు పప్పులు వేయించడం కోసం నేను కడాయి పెట్టాను ఇంకా స్టవ్ కూడా నేను వెలిగించేశాను దాంట్లోకి నేను నెయ్యి తీసుకుంటున్నాను ఘీ 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకుంటున్నాను ఇప్పుడు ఘీ మెల్ట్ అవుతుంది కదా కడిగిన పప్పును మనం అందులో వేసేద్దాం సిమ్ లో పెట్టా నేను ఫుల్ లో పెట్టకూడదండి చిటపటలాడి మీద పడతది కనుక మనం సిమ్ లో పెట్టుకొని పప్పును వేయించుకుందాం ఇప్పుడు పప్పుని మనం చక్కగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం సిమ్ లోనే వేయించుకుందాం ఇప్పుడు వేయిస్తున్న పప్పులోకి నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను కందిపప్పుతో పాటు అంటే కందిపప్పు అంటే అన్నీ ఆ పప్పులతో పాటు నేను పచ్చిమిర్చి కూడా నేను వేయిస్తున్నాను అందులో నెయ్యి వేసాం కదా నెయ్యిలో కూడా పచ్చిమిర్చి వేయిస్తున్నా ఇవి బాగా వేగిన తర్వాత మనం కుక్కర్లో పెడదాం ఈ పప్పులోకి మనం గుప్పిడి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకుందాం ఓకే వేయించుకుందాం రోస్టెడ్ దాల్ లాగా అయిపోవాలి రెడ్ కలర్ రావాలి సో గమనిస్తున్నారా రెడ్ కలర్ వచ్చింది అంటే అయిపోవచ్చింది దగ్గరికి వచ్చింది మనం ఇంకా తీసేద్దాం తీసేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం కుక్కర్లోకి తీసేసుకున్నాను దానికి సరిపడా వాటర్ పోస్తున్నాను పప్పు మునిగి కొంచెం పైకి తేలితే చాలు వాటర్ తీసుకున్నాను ఇంకా నేను లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను 5 విజిల్స్ కి ఆఫ్ చేస్తాను ఓకే రైట్ ఓకే పప్పు అంతా కుక్ అయిపోయింది నేను విజిల్ తీసాను చూడండి ఆవిరి కూడా పోయి చక్కగా కుక్ అయింది నేను దీనిలో salt వేయలేదండి గమనించారా salt వేయలేదు ఇప్పుడు మనం గరిటతో జస్ట్ అలా స్మాష్ చేస్తే చాలు బాగా పేస్ట్ చేయక్కర్లేదు అది మామూలుగా గరిటతో ఇలా అంటే కచ్చపచ్చగా ఉంటుంది అట్లాగే ఉండాలి మన పప్పులాగా పప్పుచారులాగా పప్పు గుత్తిపెట్టి పేస్ట్ చేయొద్దు గరిట తీసుకొని జస్ట్ అలా అలా అంటే సరిపోతుంది రైట్ దీనికోసం నేను ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టి ఉంచాను ఇప్పుడు దాన్ని పిండేసేసి ఆ జ్యూస్ వేస్తున్నాను అన్నమాట దానికి సరిపడా జ్యూస్ వేసుకోవాలి మనం పులుపు చూసుకొని సరిపడా పులుపు వేసుకోవాలి పులుపు ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఆ టామరిండ్ జ్యూస్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా నేను లెమన్ సైజ్ అంత నానేసాను అదంతా పిండేసేసి నేను పప్పులో వేసేసాను ఎంత చింతపండు చూపిస్తాను చూడండి అది అంత
అంత నానేసాను. దట్స్ ఇట్. పెద్ద లెమన్ సైజ్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కడాయి పెట్టేసేసుకొని స్టవ్ మీద దాంట్లోకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ తీసుకొని నేను 2 బిగ్ ఆనియన్స్కి చాప్ చేసి పెట్టాను, దాన్ని నేను వేయిస్తానన్నమాట. ఇప్పుడు ఆయిల్ తీసుకుంటా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ హీటెడ్ పాన్లో నేను ఈ ఆనియన్స్ని స్ట్రైట్గా స్లైస్ చేశాను, నేను సన్నగా తరిగాను పొడవుగా, అన్నీ వేయిస్తాను. దాంట్లో కొన్ని మాత్రం నేను బ్రౌన్ ఆనియన్స్ కింద పక్కన పెడతానన్నమాట, కొన్నేమో బాగా రోస్ట్ చేసి కొన్ని నేను గ్రైండ్ చేస్తాను. అర్థమవుతుందా? హాఫ్ ఏమో గ్రైండ్ చేస్తాను, హాఫ్ ఏమో బ్రౌన్ ఆనియన్స్ కింద తీసి పక్కన పెడతాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేస్తాను. ఈ ఆనియన్స్ ఫుల్లో పెట్టుకొని వేయించుకుందాము. చూస్తున్నారా, నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. అవి ఆనియన్స్ వేయించిన కడాయిలోనే నేను 3 టమాటాలని 3 టమాటోస్ని చాలా సన్నగా చిన్నగా స్మాల్ పీసెస్ లాగా నేను కట్ చేశాను, చాప్ చేశాను. చాప్ చేసి అది కొంచెం వేయించిన నూనె కొంచెం ఉంటే దానిలో కొంచెం వేసి ఇంకా నేను టమాటోస్ వేసాను. టమాటోస్ వేగుతూ ఉంటాయి, దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి నేను పొడవుగా కోసాను, పొడవుగా కట్ చేశాను. పొడవుగా కట్ చేసి ఈ టమాటాల్లో వేసి నేను వేయిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు టమాటోస్ పచ్చిమిర్చి బాగా రోస్ట్ అయినాయి, అంటే బాగా వేగాయి అన్నమాట నూనెలో. ఇప్పుడు దానిలోకి మనం 1 టేబుల్ స్పూన్ మనం కారం తీసుకుందాం, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ దానిలోకి కొంచెం పసుపు తీసుకుందాము, 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను, కొరియాండర్ పౌడర్, రోస్టెడ్ కొరియాండర్ పౌడర్ అండ్ రోస్టెడ్ క్యూమెన్ సీడ్స్ పౌడర్, అంటే వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని చక్కగా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ ఉందామన్నమాట. మొత్తం దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుదాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు రోస్ట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, నేను డీప్ రోస్ట్ చేశాను కదా, డీప్ ఫ్రై చేశాను కదా, ఆనియన్స్ని గ్రైండ్ చేశాను కదా, అది వేస్తున్నాను అన్నమాట. 1/2 పక్కకు తీసి పెట్టాను, 1/2 గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇది కడాయిలోకి నేను వేస్తున్నాను. రోస్టెడ్ ఆనియన్స్ పేస్ట్ వేసాం కదా, చక్కగా అది కూడా కలుపుకొని దానిలోనే ఆ జార్లోనే కొద్దిగా 100 ml వాటర్ పోసేసుకొని మనం దానిలోకి టమాటాస్లోకి తీసుకుంటే చక్కగా అది కుక్ అవుతుందన్నమాట. చక్కగా కలియబెట్టుకొని మనం లిడ్ పెట్టేసుకొని 5-8 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేస్తే చక్కగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడ సాల్ట్ తీసుకోవాలి. నేను ఇంతకుముందు సాల్ట్ తీసుకోలేదు కదా పప్పులోకి, సో నేను ఇప్పుడు తీసుకున్నాను అన్నమాట సరిపడ. ఓకే, కలియ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసుకుందాం. రైట్, ఈలోపు ఏం చేద్దామంటే ఇంకో చిన్న తడకా పాన్ పెట్టాను. ఆ తడకా పాన్లో నేను ఈ పప్పు తాలింపు కోసం, అంటే తడకా వేయాలి కదా పప్పు తాలింపు కోసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను, 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఘీ నెయ్యి మెల్ట్ అవుతుంది, దానిలోకి 1 టీ స్పూన్ ఆవాలు వేశాను, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువే వేయాలి, ఇంతకుముందు మనం జీలకర్ర పౌడర్ వేసాం, తడకాలు జీలకర్ర వేసాం. చక్కగా 4 ఎండుమిరపకాయలు వేయాలి, 4-5 గార్లిక్ క్లోవ్స్, వెల్లుల్లి రేకల్ని స్టోన్ మ్యాషర్లో కొట్టేసేసి తడకాలు తాలింపులో వేశాను. తాలింపులోకి కరివేపాకు వేస్తున్నాను, ఎక్కువ వేశాను చూడండి,
ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ సిమ్లో పెట్టేసేసాను, అది ఇప్పుడు ఆఫ్ చేస్తాను. కొంచెం వేడయ్యాక ఆఫ్ చేస్తాను. అవి కరివేపాకు లీవ్స్ బాగా రోస్ట్ అవ్వకూడదు, జస్ట్ గ్రీనీ గ్రీనీగానే ఉండాలి. నేను జస్ట్ అలాగా అని ఆఫ్ చేసేస్తాను. సిమ్లోనే ఉంచాను కదా, ఆఫ్ చేసేస్తాను. ఓకే, లిడ్ తీద్దాము. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. చూడండి, ఆయిల్ పైకి సెటిల్ అయింది అంటే అది కుక్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. దాంట్లోకి మనం పప్పు యాడ్ చేద్దాం. ఒకసారి ఒకటి రెండు సార్లు అలా కలియబెట్టుకొని దానిలోకి మనము డైరెక్ట్గా పప్పు యాడ్ చేసేద్దాం. మనం దానిలో చింతపండు పులుసు అది మనం కలుపుకున్నాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా పప్పు వేసేసుకుందాం అన్నమాట. చక్కగా మనం పప్పుని అలా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, కలుపుతుంటేనే చాలా బాగుంది కదా చూస్తా కూడా. అలా పప్పుని మొత్తం చక్కగా కలియబెట్టుకోవాలి. పప్పులో కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా దానిలోకి యాడ్ చేసేసి మనం కన్సిస్టెన్సీ చూసుకొని మనం ఈ తడకాన్ని దానిలోకి వేసేయాలి. కొంచెం కుక్కర్లో వాటర్ కూడా వేసాం కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ తగిలితే ఆ వాటర్ కూడా కుక్ అయిపోతాయి పప్పుతో పాటు. ఆ తర్వాత మనం తల్లింపు వేద్దాం. కంప్లీట్ అయిపోయిందండి దాల్ తడక. చాలా చాలా బాగుంటుంది, డెఫినెట్గా టేస్ట్ చేయండి. నేను అన్నానని కాదు, డెఫినెట్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. డెఫినెట్గా ష్యూర్గా నేను చెప్తున్నాను, మీకు చాలా చాలా నచ్చుతుంది, ఇష్టపడతారు. మీ పిల్లలు కూడా, కిడ్స్ విల్ బి లవ్ ఇట్. ఇంకా పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మరి మీకు ఇది నచ్చితే నాకు డెఫినెట్గా లైక్ ఇస్తారు. అండ్ దీనిలోకి నేను తడక యాడ్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు లైక్ ఇవ్వండి. అండ్ మీ వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఓకేనా, మీకు నచ్చితే డెఫినెట్గా మీరు నాకు లైక్ ఇస్తారు అండ్ షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. మర్చిపోరని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్. డోంట్ ఇగ్నోర్ మై ఛానల్ స్వరాజ్ రెసిపీస్. రైట్, ఇదిగో ట్విస్ట్ చూడండి, లాస్ట్లో మీకు ఇస్తున్నాను. ఇది మీకు చూపించలేదు. బ్రౌన్ ఆనియన్స్ నేను పక్కన పెట్టాను కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా చక్కగా కలుపుకొని మీరు రైస్లోనూ రోటీలోనూ అన్నిట్లోనూ మీరు తినొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామని చెప్పాను కదా. బాయ్, టేక్ కేర్. పచ్చిమిర్చి అది రైట్, నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ట్రై చేస్తారు. రైట్, బాయ్. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఇగ్నోర్ స్వరాజ్ రెసిపీస్. మర్చిపోరు కదా. బాయ్, లవ్ యూ ఆల్.